కెనీని యువజంట నాగచైతన్య సమంత విడిపోవడానికి ఇరువురు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. విడాకుల ప్రకటన వచ్చే 3 నెలలు గడిచిన ఇప్పటికే చేసాం డైవోర్స్ మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్గానే వస్తోంది. ఈ ఇష్యూపై సినీ వర్గాల్లో ఎక్కడో చోట ఏదో ఒక రకమైన డిస్కషన్ నడుస్తూనే ఉంది. అటు సామ్ ఇటు నాగచైతన్య ఏ మీడియా సమావేశంలో పాల్గొన్నా ఈ ఇష్యూపై ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారి తమ విడాకులపై రియాక్ట్ అయ్యారు చైతన్య. విడాకుల ప్రకటన వచ్చిన క్షణం నుంచి చాలా సైలెంట్గా ఉంటూ ఈ ఇష్యూపై ఎక్కడా పెద్దగా రియాక్ట్ కానీ నాగచైతన్య తొలిసారి బంగారాజు ప్రమోషన్లో స్పందించారు. నాగార్జునతో కలిసి బంగారాజు సినిమాలో చేతు ఈ సినిమా ప్రమోషన్స్ గురించి పాల్గొన్నారైతే తాజాగా సమంతతో విడాకుల ఇష్యూ గురించి ఒక మీడియా ప్రశ్నించగా ఎటకేలకు ఓపెన్ అవుతూ సింగిల్ లైన్లో తన సమాధానాన్నిచ్చారు. ఇద్దరి మంచి కోసం తీసుకున్న డెసిషన్ అని చెప్పాడు చైతన్య. అక్కడ ఆమె సంతోషంగా ఉంది, ఇక్కడ నేను కూడా సంతోషంగా ఉన్నాను. పరిస్థితులను బట్టి బెస్ట్ డెసిషన్ ఇదే అని అనిపించింది అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట్లో వైరల్ అయింది. అయితే ఇది అధికారికంగా తీశారా లేదా చైతుకి తెలియకుండా తీశారా అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. విడాకుల తర్వాత సామ్ నాగచైతన్య వాళ్ళ వాళ్ళ కరియర్ పరంగా దూసుకుపోతూ ఉన్నారు. సమంత వరుస సినిమాలకి కమిట్ అవుతుంటే నాగచైతన్య బంగారాజు సినిమాని కంప్లీట్ చేసి సంక్రాంతికి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాకపోతే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతగా పాజిటివ్ టాక్ ఏమి రాలేదు. సో ఇప్పుడు సమంత దీనిపైన రియాక్ట్ అయింది. సంతోషంగా ఉన్నాను అని చెప్పిన విషయంలో ఎవరు సంతోషంగా ఉన్నారు, నేను సంతోషంగా ఉన్నానని ఎవరికైనా చెప్పానా అంటూ సామ్ తన ఆవేదనని సోషల్ మీడియా ద్వారా వెళ్ళబుచ్చింది. రీసెంట్గా సామ్ ఎక్కడా కూడా అంత సంతోషంగా ఉన్నట్టు కనిపించలేదు. ఆ విషయాన్ని స్వయంగా ఆమె ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను తన ఇన్స్టా పోస్టుల ద్వారా మెసేజ్ చేస్తూనే వస్తోంది. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. మొత్తానికి సామ్ ఈ విషయంపైన గట్టిగానే చైతుపై ఫైర్ అయినట్టుగా సమాచారం. కారణం తన డెసిషన్ తీసుకున్నాడు, మరి దానివల్ల అందరూ హ్యాపీగా ఉన్నారన్న విషయం ఆయన చెప్పేస్తే సరిపోతుందని చైతుపై మండిపడింది సమంత.